మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ నియోజకవర్గంలో తాగునీటి కోసం ప్రజలు రోడ్డెక్కుతున్నారు. రోజుల తరబడి తాగునీటి సరఫరా లేకపోవడంతో తమ గొంతులు ఎండిపోతున్నాయంటూ ఆందోళన చేస్తున్నారు. తాగునీటి కోసం పిల్లా పాపలతో కలిసి ప్రజలు ఖాళీ బిందెలతో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన ఎర్రగొండపాల నియోజకవర్గంలో గత 2 నెలలుగా ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. నియోజకవర్గంలో రోజుల తరబడి తాగునీరు సరఫరా కాకపోవడంతో ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తమ గొంతులు ఎండిపోతున్నాయంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా తాగునీరు అందటం లేదు. నియోజకవర్గంలో పలు గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా జరుగుతోంది. అయితే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. భారీగా బిల్లులు పేరుకుపోవడంతో కాంట్రాక్టర్లు ట్యాంకర్లని నిలిపివేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో తాగునీటి సరఫరా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. రోజుల తరబడి తాగునీరు సరఫరా కాకపోవడంతో పలు గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురారిపల్లిలో మంచినీటి సరఫరా లేక దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. మాకైతే నీళ్లు లేవు, 5-6 బోర్లు వేసినా కానీ నీళ్లు పడలేదు. కొట్టేటి లేవు, ఏం లేవు. ట్యాంకీలతో నీళ్లు తోలినా కానీ అవి రావటం లేదు. మాకు బంద్ చేస్తారు కాబట్టి మేము అడుగుతున్నాం సార్ నీళ్ళకు. నీళ్ళు లేవు, అల్లాడిపోతున్నాము. 10 రోజుల నుంచి నీళ్ళు వల్ల ఆపేసారు. మరి నీళ్ళు లేకుండా సాగర్ నీళ్ళు అని రావాలా, లేకుంటే ట్యాంకర్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి తోలియాలి. ఖచ్చితంగా అల్లాడాలి మరిగిపోతున్నారు అయ్యా. నీళ్ళకు కొనుక్కుంటే ఒక్కొక్క 50 రూపాయలు అంటారు రంబు. ఎర్రగొండపాల నియోజకవర్గంలో గ్రౌండ్ వాటర్ దాదాపు 1000 అడుగులకు చేరుకుంది. ఇక ట్యాంకర్లు పంపకుండా కాంట్రాక్టర్లు నిలిపివేస్తుండటంతో ప్రజలకు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పటం లేదు. రోజుల తరబడి తాగునీరు సరఫరా కాకపోవడంతో ఎర్రగొండపాల నియోజకవర్గంలో ప్రజలు రోడ్డెక్కుతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా నీటి కోసం రాస్తారోకోలు ధర్నాలు చేస్తున్నారు. తాగునీటి కోసం జనం రోడ్డెక్కిన తర్వాత అరాకొరగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్కొక్క డ్రమ్ము నీటిని 50 రూపాయలకు కొనుగోలు చేసి ప్రజలు తమ అవసరాలు తీర్చుకుంటున్నారు. ఇబ్బంది ఉంది నీళ్లతోటి, మామూలు ఇబ్బంది కాదు. వస్తే నీళ్లు పట్టుకోవాలా, లేకుంటే ఇంక లేదు. సుదూర ప్రాంతాల దూరం నుంచి వాళ్ళు ల్యాండ్ తీసుకొచ్చి పోతున్నారు. దానికి ట్రాన్స్పోర్ట్ పొటేషన్ ఇవ్వకపోయేసరికి వాళ్ళు ఆపేసారు. మాకు బాధ అయింది. రేపు ఓట్లకి ఇక్కడ సురేష్ వచ్చినా మేము ఓట్లు వేయము. అది మా ఊరికి రావద్దు. ధర్నా చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. అటు ధర్నాలు చేయక ఏ బోరుకి ఏ నీళ్ళు వస్తున్నాయా, అక్కడ ఎక్కడో వానలు పడి వరదలు పోయినాయి అని చెప్పిండు అటు సురేష్. మంచినీటి సరఫరా చేసిన కాంట్రాక్టర్ల పరిస్థితి కూడా దుర్భరంగా మారింది. నెలల తరబడి పేరుకుపోయిన బిల్లులు అందక కాంట్రాక్టర్లు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. చేసిన అప్పులు తీర్చలేక కొంతమంది ట్రాక్టర్లు వ్యవసాయ భూములు అమ్ముకుంటున్నారు. ఈ నెల 1న పెద్దారువేడు మండలం దేవరాజుగుట్టలో జరిగిన సచివాలయ కన్వీనర్లు గృహ సారథుల సమావేశంలో బిల్లుల విషయంపై వైసీపీ నాయకులు మంత్రి సురేష్ ను నిలదీశారు. ఇలా అయితే పార్టీలో కొనసాగడం కష్టమని మంత్రి సురేష్ కు క్షేత్రస్థాయి నేతలు తెగేసి చెప్పారు. చాలా ఇబ్బంది అవుతున్నారు సార్. దాదాపు 4 సంవత్సరాల నుంచి ట్రాన్స్పోర్ట్ లో ట్యాంకీలో నీళ్లు తోలుతున్నారు. వాళ్ళ పాపం బిల్లులు రాక అల్లాడిపోతే ఒకళ్ళు ఇద్దరు ట్రాక్టర్లు అమ్మారు, ఒకడు ఏమో ఎకరం పొలం అమ్ముకున్నాడు. ఈ మధ్య బిల్లులు రావని చెప్పేసరికి ఆఫ్ చేసారు 5 రోజుల నుంచి. మామూలు ఇబ్బంది పడలేదు, నీళ్ళు వస్తేనే పట్టుకోవాలా, లేవట్లేదు. మామూలుగా కరువు కాదు మా ఊరు, మా గ్రామానికి. మున్సిపల్ శాఖ మంత్రి నియోజకవర్గంలోనే తాగునీటి సమస్య పరిష్కారం కావటం లేదంటే ఇక ఇతర నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు.